ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబుపై నిప్పులు చెరిగారు వైసీపీ నేత మేరుగా నాగార్జున. మంత్రి రావెల వ్యవహార శైలిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు ఆయన. గుంటూరు జిల్లా వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేరుగా నాగార్జున మాట్లాడారు. మంత్రి రావెల ఆయన తనయుడు, వ్యవహార శైలి తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్ బాబు గారు నిన్నగాక మొన్న ఒక ఛాలెంజ్ విసిరారు. నేను ఎన్నోసార్లు చెప్పా, దమ్ముంటే చర్చకు రండి. ఇప్పుడు చెబుతున్నా, దమ్ముంటే రండి, ఎక్కడైనా చర్చించుకుందాం, పిరికి పందల్లా వెనకడుకు వేయకండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒక సవాల్ విసిరారు ఆయన. సంతోషం, నీకు ఛాలెంజ్ చేసే దమ్ము ధైర్యము ఉంది అని పత్రికల వారితో చెప్పటం. నేను అడుగుతా ఉన్నా రావెల కిషోర్ బాబు గారిని, ఎస్ మేము సిద్ధమే. రావెల కిషోర్ బాబు గారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాన్యులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం నీవు విసిరిన సవాలుకు. ఏ విషయం మీద చర్చించుకున్నావు? నువ్వు ఒక ఆఫీసర్గా చేసి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఎన్ని గడపలు తొక్కి ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసావని చర్చించుకున్నావా? ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత నీ యొక్క పరితరం కోసం చర్చించుకున్నామా? మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అడుగులు మొడుగులొద్దుతూ దళితులను తాకట్టు పెడుతున్నటువంటి క్రమంలో రాజ్యాంగబద్ధంగా దళితులకు రావలసినటువంటి వాటా గురించి నీవు కళ్ళు లేని కబోజులా ఉన్నామని చర్చించుకుందామా? లేకపోతే నీ కుమారుడు ఒక ముస్లిం మహిళ వెంట పడి ఆమెను అగౌరవపరిచిన దాని మీద చర్చించుకుందామా? లేకపోతే మీరు స్వయానా మీ పార్టీలో ఉన్న ముస్లిం మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ జానిమూన్ కుటుంబాన్ని చంపుతామని ఆమె చెప్పిన విషయాల కోసం చర్చించుకుందామా? ఇకపోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడుతున్నా ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాల మీద చర్చించుకుందామా? ఇకపోతే రాజ్యాంగబద్ధంగా దళితులకు రావాల్సిన సప్లాన్ గురించి అలాట్మెంట్ చేసే నువ్వు మంత్రిగా ఉన్నటువంటి పోర్ట్ఫోలియోకు సంబంధించి సప్లాన్ నిధులు దారి మళ్లించడానికి జీవో తెచ్చిన దాని మీద చర్చించుకుందామా? దళితుల మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దాడులు మీరు కళ్ళు లేని కబోజుల్లాగా చూస్తా ఉన్న క్రమం గురించి చర్చించుకుందామా? దళిత చట్టాలను అపహాస్యం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీయలేని చౌట దద్దమ్మలుగా మీరున్నటువంటి మంత్రులుగా మీరున్న దాని మీద చర్చించుకుందామా? ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి దళితులకు, గిరిజనులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాల గురించి గాలి వదిలేస్తే మంత్రులుగాను రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఆలోచన విధానంలో వచ్చిన రిజర్వేషన్లో గెలిచి మంత్రులుగా మీలాంటి చేతగాని వారున్న దాని మీద చర్చించుకుందామా? ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్లకు కట్టిన ఇళ్ళు ఈరోజు ఒక్క ఇళ్ళు కట్టలేదు. ఆరోగ్యశ్రీలో అనేక రోగాలు తీసేస్తే మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు, వాటి మీద చర్చించుకుందామా కిషోర్ బాబు అని అడుగుతా ఉన్నా. అదే కాదు, నీవు మంత్రి అయిన తర్వాత నీకు బ్రహ్మాండం వంటి దళితులకు సంబంధించిన, గిరిజనులకు సంబంధించిన పోర్ట్ఫోలియో ఇస్తే ఒక్క మంచి పని దళిత గిరిజనులకు చేయలేని చేతగాని వాడి గురించి చర్చించుకుందామా? హాస్టల్ను మూసేస్తే స్కాలర్షిప్లు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 40% స్కాలర్షిప్లు పెంచితే ఈరోజుకి పైసా మీరు పెంచనటువంటి క్రమం గురించి చర్చించుకుందామా?
బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి దళిత గిరిజనులు అనేక మంది అరువులు చేస్తా ఉంటే చంద్రబాబుకు లేదు కదా మీరైనా ఒక్కసారన్నా అడిగి ఒక్క రిక్రూట్మెంట్ అయినా చేయించలేని చవక భారతాన్ని చర్చించుకుందామా రావెల కిషోర్ బాబు అని అడుగుతా ఉన్నా. అవే కాదు, ఈ రాష్ట్రంలో గిరిజనులకు సంబంధించి తండాలను పంచాయతీలు చేయాలనో, గిరిజనుల అభివృద్ధి కోసం అటవీ హక్కుల చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలనో, నీ పోర్ట్ఫోలియోకు సంబంధించి 170 యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనో, లేకపోతే 9